हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल वार्ता व्यक्तुलु अवार्डुलु पुस्तकालु मरि क्रीडा संबंधित समाचारं ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇరవై ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంతో వార్తలు నిలిచింది. సో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ సిస్టమ్ లేదా డిఫెన్స్ సిస్టమ్ లేదా రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా చైనా ఈరోజు వార్తలు నిలిచింది. ఇక్కడ ఒక వెబ్సైట్ పేరు గుర్తుంచుకోండి, మిలిటరీ డైరెక్ట్, చాలా ఇంపార్టెంట్. మిలిటరీ డైరెక్ట్, సో మిలిటరీ డైరెక్ట్ అనే ఒక డిఫెన్స్ వెబ్సైట్ వారు ప్రపంచంలోని ప్రతి దేశాన్ని పరిగణలోకి తీసుకొని, సో ప్రతి దేశాన్ని కన్సిడర్ చేసి ఆయా దేశాల్లో రక్షణ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, సో రక్షణ వ్యవస్థ పైన ఆయా దేశాల యొక్క ప్రభుత్వాలు ఎలాంటి ఖర్చులు చేస్తున్నాయి, బడ్జెట్లో ఎంత మొత్తంలో కేటాయిస్తున్నాయి, ఇలాంటి అంశాలు చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క దేశానికి కూడా స్కోరింగ్ ని కేటాయించారు ఈ మిలిటరీ డైరెక్ట్ వెబ్సైట్ నిర్వాహకులు. ఈ స్కోరింగ్ ఆధారంగా అత్యధిక స్కోర్ సాధించిన దేశం టాప్ లో నిలుస్తుంది. ఇందులో చైనా అత్యధికంగా 82 స్కోర్ సాధించి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశంగా మొదటి స్థానంలో వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇందులో టాప్ 5 నేషన్స్ అండ్ వాటి యొక్క స్కోరింగ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో ఇలాంటి సర్వేస్ కానివ్వండి, ఇలాంటి ర్యాంకింగ్స్ గురించి అడిగే అవకాశం ఉంది. సో ఇందులో చైనా ఫస్ట్ ప్లేస్ అంటున్నాం కదా. సో ఇప్పుడు మిలిటరీ డైరెక్టర్ వారు ఏం చేశారు, అవుట్ ఆఫ్ 100 ప్రతి దేశానికి, ప్రపంచంలోని ప్రతి దేశానికి ఒక్కొక్క స్కోర్ కేటాయించారు. ఆ స్కోర్ కేటాయించడానికి చాలా అంశాలు పరిగణలోకి తీసుకున్నారు అన్నాను. ఆయా దేశాల యొక్క ప్రభుత్వాలు ఎంత మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి రక్షణ వ్యవస్థ కోసం, సో రక్షణ వ్యవస్థకు ఎలాంటి అధికారాలు ఉన్నాయి, ఏ రకంగా పనితీరు ప్రదర్శిస్తున్నాయి, ఇలాంటి అంశాల ఆధారంగా ఇందులో 82 చైనా. సో ఫస్ట్ ప్లేస్ లో చైనా నిలిచింది. అండ్ సెకండ్ ప్లేస్ లో ప్రపంచ అగ్రగామి దేశం అమెరికా. సో యుఎస్ఏ, యుఎస్ఏ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. యుఎస్ఏ సాధించిన స్కోర్ 74, సో సెకండ్ ర్యాంక్ అంటున్నాను. యాక్చువల్గా చాలా అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో మిలిటరీ సిస్టమ్ పైన డిఫెన్స్ సిస్టమ్ పైన అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశంగా మాత్రం అమెరికానే. ఏ రకంగా ఖర్చు చేస్తున్నారు, అత్యాధునిక ఆయుధాల కోసం కానివ్వండి, డ్రోన్ల తయారీ కోసం కానివ్వండి, ఎక్కువగా టెక్నాలజీ పైన ఖర్చు చేస్తున్నారు. అదే చైనా ఎక్కువగా మ్యాన్ పవర్ పైన, ఈ సైనికులు ఎవరైతే ఉంటారో, ఆర్మీలో పనిచేసే సైనికులు ఉంటారు కదా, వారిని రిక్రూట్ చేసుకోవడానికి చైనా ఖర్చు చేస్తుంది. సో ఇక్కడ అమెరికా అన్ని అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే సెకండ్ ప్లేస్లో అమెరికా నిలిచింది. అమెరికా సాధించిన స్కోర్ ఎంత, 74. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రష్యా. రష్యా సాధించిన స్కోరు 69. ఇందులో థర్డ్ ప్లేస్తో వార్తలు నిలిచింది. అండ్ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ ఇండియా. సో మన భారతదేశము ఇందులో ఫోర్త్ ప్లేస్లో నిలిచింది. ఇండియా సాధించిన స్కోర్ ఎంత అంటే 61. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ సాధించిన స్కోరు 58. సో ఈ టాప్ 5 నేషన్స్ గుర్తుంచుకోండి, వీటికి వచ్చిన స్కోర్ ఏదైతే ఉంటుందో ఆ స్కోర్ని కూడా గుర్తుంచుకోవడానికి లేదా గుర్తుపట్టడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో చాలా దేశాలు ఉన్నాయి, అందులో యూకే మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే యూకే కానివ్వండి, లేదంటే స్కాట్లాండ్ కానివ్వండి, యూరోపియన్ దేశాలు కూడా మిలిటరీ సిస్టమ్ పైన ఎక్కువగా ఖర్చు చేస్తాయి. మనకు యూరప్ దేశాలు అంటే ఎక్కువగా యూకే గుర్తొస్తుంది. సో యూకే ఇందులో 9th ప్లేస్లో నిలిచింది, దాదాపు 43 స్కోర్ సాధించి. సో టాప్ 5 నేషన్స్ మాత్రం గుర్తుంచుకోండి, ఫస్ట్ ప్లేస్ ఏంటి చైనా, చైనా సాధించిన స్కోరు 82, అమెరికా సాధించిన స్కోరు 74 సెకండ్ ప్లేస్, అండ్ రష్యా సాధించిన స్కోరు 69 థర్డ్ ప్లేస్, అండ్ ఇండియా సాధించిన స్కోర్ 61 అండ్ ఫోర్త్ ప్లేస్, అండ్ లాస్ట్ మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఫ్రాన్స్, స్కోర్ వచ్చేసేసి మనకు 58. సో ఈ స్కోర్ గుర్తుంచుకోండి అండ్ వీటికి కేటాయించబడిన ర్యాంక్స్. ఇక్కడ ఎలా ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతారు పోటీ పరీక్షలు అంటే, ఇటీవల మిలిటరీ డైరెక్ట్ అనే ప్రముఖ డిఫెన్స్ వెబ్సైట్ వారు విడుదల చేసిన శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశాల జాబితాలో టాప్ ప్లేస్లో నిలిచిన దేశం ఏంటి, దాని యొక్క స్కోర్ ఏంటి అని అడగవచ్చు. సో అందులో చైనా, భారత్ యొక్క స్కోర్ ఎంత అంటారు, భారత్ యొక్క స్కోర్ వచ్చేసేసి మనకు 61 అండ్ మన యొక్క ప్లేస్ వచ్చేసి 4th. ఈ అంశాలు మాత్రం గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి మొబైల్ సేవ యాప్ స్టోర్. మొబైల్ సేవ యాప్ స్టోర్ అంటున్నాను, చాలా ఇంపార్టెంట్.
సో మొబైల్ సేవ యాప్ స్టోర్ ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇది చర్చించుకునే ముందు మన అందరికీ తెలుసు ప్లే స్టోర్ అంటే ఏంటి అనేది. సో ప్లే స్టోర్ చాలా మంది ఇండియాలో అత్యధికంగా హ్యాండ్సెట్స్ ఏవైతే ఉంటాయి, మన మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, అందులో ఏదైనా నూతనంగా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ప్లే స్టోర్లోకి వెళ్తాము. సో అలా ఈ ప్లే స్టోర్ అనే ఒక ప్రత్యేక పోర్టల్ లేదా ప్లే స్టోర్ అనేది సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయి, మనం యాప్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్లే స్టోర్ ఏ హ్యాండ్సెట్లో ఉంటాయి అంటే ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్స్లో ఉంటాయి. ఆండ్రాయిడ్, సో ఆండ్రాయిడ్ గుర్తుంచుకోండి, మనకి మొబైల్లో ఉండే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్లో మాత్రమే మనకి ప్లే స్టోర్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనకి ఎక్కువగా యాపిల్ ఫోన్స్ కూడా ఉంటాయి, యాపిల్ మొబైల్స్, యాపిల్ మొబైల్స్లో ప్లే స్టోర్ ఉండదు. ఏదైనా మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ అనే ఒక ప్రత్యేకమైన ఐకాన్ ఉండదు, మనకి ఏముంటుంది ఇక్కడ యాప్ స్టోర్ అనేది ఉంటుంది. సో యాపిల్ ఫోన్లో యాప్ స్టోర్ ఉంటుంది, మనకు ఆండ్రాయిడ్ వర్షన్ ఆల్ మొబైల్స్లో కూడా ప్లే స్టోర్ ఉంటుంది. ఏదైనా ఒక కొత్త యాప్, ఎగ్జాంపుల్ ఆరోగ్య సేతుకి సంబంధించి కానివ్వండి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కరోనా పరిస్థితుల కాలంలో మనకి ఆరోగ్య సేతు కానివ్వండి, కోవిన్ యాప్ కానివ్వండి, చాలా యాప్లు చూస్తున్నాం, ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా ప్రకటిస్తుంది. ఇక్కడ మనము ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్ అయితే ఏం చేస్తాము, ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి అందులో ఆరోగ్య సేతు అని టైప్ చేసి సర్చ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అదే యాపిల్ మొబైల్ వారైతే యాప్ స్టోర్ ఓపెన్ చేస్తారు. సో వీటికి ప్రత్యామ్నాయంగా, ఇవి రెండు కూడా ఇండియాకి సంబంధించినవి కాదు, సో వీటికి ప్రత్యామ్నాయంగా ఈరోజు భారత ప్రభుత్వం ఏమని యోచిస్తుందంటే, ప్రత్యేకంగా ఒక పోర్టల్ లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఒక సాఫ్ట్వేర్ ని రూపకల్పన చేసి దాని యాప్ స్టోర్ కింద మొబైల్ సేవ యాప్ స్టోర్ అనేది లాంచ్ చేయబోతున్నాం అంటారు. అంటే మొబైల్ సేవ యాప్ స్టోర్ లో యొక్క ప్రత్యేకత ఏంటంటే, భారతదేశానికి సంబంధించిన ప్రైవేట్ యాప్స్ కానివ్వండి, అండ్ భారత ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వానికి సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా, ఇందాక మనం చర్చించుకున్నటువంటి ఆరోగ్య సేతు కానివ్వండి, కోవిన్ యాప్ కానివ్వండి, సో అలాంటివి. సో ప్రభుత్వానికి సంబంధించిన యాప్లైనా లేదంటే ప్రైవేట్, మనకి ఇటీవల కాలంలో యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వేశారు మనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మనకి ఎవరైతే ఉంటారో టెక్నాలజీ పర్సన్స్, మన స్వదేశీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మన అవసరాలు తీర్చుకోవడానికి స్వదేశీ యాప్లను రూపకల్పన చేయండి అని, ఇవన్నీ అంశాలు మనం చూస్తున్నాం. అలా ఏవైతే యాప్స్ ఉంటాయో, మనకు డొమెస్టిక్ యాప్స్ ఉంటాయో, వీటన్నిటిని కూడా మొబైల్ సేవ యాప్ స్టోర్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు ఈ అంశమంతా కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎవరు, రవిశంకర్ ప్రసాద్ గారు. సో రవిశంకర్ ప్రసాద్ గారు ఈరోజు ఒక ప్రకటన చేశారు, అత్యంత త్వరలో భారతదేశంలో ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ కి దీటుగా మన స్వదేశీ యాప్లన్నీ కూడా ఒక రూపకల్పన చేసేసి ఒక ప్రత్యేక స్టోర్ రూపంలో తీసుకొస్తామని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో రవిశంకర్ ప్రసాద్ గారు లోక్సభ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు, యాప్ల వినియోగానికి సంబంధించి ప్రపంచంలో అత్యధికంగా యాప్లు వినియోగిస్తున్న వారు మన భారతీయులే. సో అలా యాప్ల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని మన భారతదేశం నుండి దాదాపు 5% ఆఫ్ యాప్స్, మనకి ప్లే స్టోర్ ఉంటుంది ఇందాక ప్లే స్టోర్ అని చెప్పారు, ఇందులో ఆండ్రాయిడ్ మొబైల్, సో ఆండ్రాయిడ్ మొబైల్ ప్లే స్టోర్ లో ఉండే యాప్స్ 100 అనుకుంటే ఆ 100లో దాదాపు 5% ఇండియన్ యాప్స్ ఉన్నాయి. అయినా కూడా వీటి యొక్క అనుమతుల కోసం మనం ప్లే స్టోర్ ని ఆశ్రయించాల్సి వస్తుంది. సో మన యాప్స్ మన అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక స్టోర్ ని ఏర్పాటు చేస్తాము, దాని యొక్క పేరు మొబైల్ సేవ యాప్ స్టోర్ అనే ఒక అంశాన్ని ప్రస్తావించారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సర్న్ మినిస్టర్ ఎవరు, రవిశంకర్ ప్రసాద్ గారు. ఇందులో అన్ని రకాల యాప్లను కూడా అందుబాటులోకి మన అవసరాల కోసం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక సమ్మిట్ వార్త నిలిచింది, ఇండియా కెమ్ 2021. ఇండియా కెమ్ అంటే ఏంటి, సో కెమిస్ట్రీ రంగానికి సంబంధించి, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఇండియా కెమ్ 2021 సమావేశాలు ఇటీవల ముగిశాయి న్యూఢిల్లీ వేదికగా. సో ప్రస్తుతం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, ఇది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఎవరున్నారు, మనకి సదానంద గౌడ గారు. యాక్చువల్గా తను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వారు, అంతకుముందు మాజీ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. సో డివి సదానంద గౌడ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏ శాఖ మంత్రికి, మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియా కెమ్ 2021 ఇటీవల ముగిసింది మార్చ్ 19 రోజున.
చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ 3 డేస్ సమ్మిట్ ఇదంతా కూడా న్యూఢిల్లీ వేదికగా జరిగిన సమ్మిట్ సో ఏదైతే ఉంటుందో హైబ్రిడ్ విధానం జరిగింది ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయలేకపోతుంటారో వారు వర్చువల్ గా కూడా ఇందులో వారి యొక్క ఏవైతే ఉంటాయో వారి యొక్క టాలెంట్ పంచుకోవచ్చు అని చెప్పేసి సో కెమిస్ట్రీ అండ్ ఫర్టిలైజర్ సంబంధించి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సో ఇండియా కెమ్ ఇదేంటంటే 11th బైఎన్నియల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో అంటున్నాను ఎప్పుడైనా గుర్తుంచుకోండి బైఎన్నియల్ అనే పదం వచ్చింది అంటే రెండేళ్లకు ఒకసారి బై యాన్యువల్ అన్నారు అనుకోండి సంవత్సరంలో రెండు సార్లు సో ఈ కీవర్డ్స్ గుర్తుంచుకోండి సో 11th బైఎన్నియల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో దేనికి సంబంధించి కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ ఫార్మాసిటికల్ కి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ సో దీనికి సంబంధించి పర్టికులర్ డిపార్ట్మెంట్ గుర్తుంచుకోండి ఆ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఈ ఎక్స్పో జరిగింది ఇండియా కెమ్ 2021 ఇటీవల ముగిసిన ఇండియా కెమ్ 2021 సమావేశాలు ఎక్కడ జరిగాయి ఢిల్లీలో ఎన్ని రోజుల పాటు మూడు రోజుల పాటు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మంత్రిత్వ శాఖ దానికి సంబంధించి డిపార్ట్మెంట్స్ ఏంటి అంటారు సో ఆ డిపార్ట్మెంట్ గుర్తుంచుకోండి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ వీరితో పాటు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న ఫిక్కీ చాలా ఇంపార్టెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి భారతదేశానికి సంబంధించి వాణిజ్య సంబంధిత అంశాలను నిర్వహించే నియంత్రించే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ప్రస్తుతం మంత్రిగా ఎవరున్నారు పీయూష్ గోయల్ గారు సో తన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఒక డిపార్ట్మెంట్ ఫిక్కీ సో ఫిక్కీ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఏవైతే ఉంటాయో ఆ శాఖ ఆధ్వర్యంలో ఇండియా కెమ్ సమావేశాలు ముగిశాయి ఇందులో భారతదేశంలో ఫార్మా సెక్టార్ కి సంబంధించి అండ్ కెమికల్ డిపార్ట్మెంట్ సంబంధించి లేదా కెమికల్ సంబంధించి ఇన్నోవేటివ్ రూపకల్పనలు కానివ్వండి అండ్ భారతదేశంలో 2025 సంవత్సరం వరకు దాదాపు 8 లక్షల కోట్ల పెట్టుబడులను ఈ రంగంలోకి ముఖ్యంగా కెమిస్ట్రీ అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలోకి ఆకర్షించేలా ప్రత్యేక పథకాలను రూపకల్పన చేస్తామని చెప్పేసి కన్సర్న్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది ఈ సమావేశాల్లో సో నేరుగా గుర్తుంచుకోండి ఇక్కడ పోటీ పరీక్షలో ఎలా అడుగుతారంటే ఇటీవల ముగిసిన ఇండియా కెమ్ 2021 ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఏ డిపార్ట్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయంటే ఫిక్కీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఫార్మాస్యూటికల్ అంటే మనకు ఏవైతే ఉంటాయో ఫార్మా కంపెనీలు ఉంటాయి కదా మనం వాడే మెడిసిన్స్ సో దానికి సంబంధించి ఇది 11th సమ్మిట్ సో ప్రతి రెండేళ్ళకి ఒకసారి కూడా భారత ప్రభుత్వం నిర్వహించే సమ్మిట్ ఇందులో మనము చర్చించిన అంశాలు ఏంటంటే 2025 సంవత్సరం వరకల్లా భారతదేశంలో ఈ రంగం సో కెమికల్స్ కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలోకి విదేశాల నుండి దాదాపు 8 లక్షల పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షిస్తామని చెప్పేసి అందుకోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుంది భారత ప్రభుత్వం అని చెప్పేసి ప్రస్తావించారు కన్సర్న్ మినిస్టర్ గారు అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక టాపిక్ వచ్చేసి ఇస్రో వార్తలో నిలిచింది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇటీవల ఇస్రో తరచూ వార్తలు నిలుస్తోంది ఇస్రో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన నూతన కేంద్రమే కానివ్వండి ఇస్రో ఆధ్వర్యంలో ఇటీవల జరుగుతున్న సర్వేలు కానివ్వండి నూతన లాంచ్ ప్యాడ్ కోసం తూత్తుకుడి మనం కులశేఖర పట్టణం చర్చించుకున్నాం ఇప్పటివరకు నెల్లూరులోని శ్రీహరికోటలో మాత్రమే లాంచ్ ప్యాడ్ ఉంది అంటే శాటిలైట్ లాంచింగ్ కోసం మనం ప్రయోగించే రాకెట్ ఉంటుంది కదా ఎక్కడి నుండి ఎక్కడ రాకెట్ తయారు చేసినా ఎక్కడ శాటిలైట్ తయారు చేసినా కూడా ఇక్కడ నుండి మనం లాంచ్ చేస్తాం అలా సెకండ్ లాంచ్ ప్యాడ్ సంబంధిత అంశంతో తూత్తుకుడి తమిళనాడు వార్త నిలిచింది మరియు ఇస్రో చీఫ్ శివన్ గారు ఇటీవల తరచూ వార్త తన పదవీ కాలం కూడా 1 ఇయర్ పొడిగింపు చేయడం జరిగింది భారత ప్రభుత్వం సో ఇస్రోకి మరియు మ్యాప్ మై ఇండియా సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందమే కానివ్వండి మరియు ఇస్రోకి సంబంధించి ఇటీవల లాంచింగ్ కార్యక్రమం పిఎస్ఎల్వి C-51 కానివ్వండి మరియు రోహిణి సిరీస్ సౌండింగ్ రాకెట్ ప్రయోగం కానివ్వండి వీటన్నిటి గురించి కూడా ప్రత్యేకంగా చూడండి సో ఇస్రో చేసే ప్రయోగాలు పరిశోధనలు ఏవైతే ఉంటాయో అందులో భాగంగా ఈరోజు ఇస్రో మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT రూర్కెలా మధ్య ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం సారాంశం ఏంటంటే ఒక కొత్త స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ని ఏర్పాటు చేయబోతుందట ఇస్రో సో స్పేస్ టెక్నాలజీ సో అంతరిక్షానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగపడే రీతిలో పరిశోధనలు చేయడానికి ఇంక్యుబేషన్ అంటే ఏంటి పరిశోధన కేంద్రం అనొచ్చు సో స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ని ఇటీవల ఇస్రో ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది అంటే NIT రూర్కెలా ఉంది కదా రూర్కెలా అక్కడ ఒడిశా సో ఒడిశా రాష్ట్రంలోని NIT పరిధిలో ఒక నూతన కేంద్రాన్ని నూతన ఇంక్యుబేషన్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి ఈరోజు ఇస్రో చీఫ్ శివన్ గారు ఈ ఒప్పందానికి సంబంధించి అధికారిక సమాచారాన్ని విడుదల చేస్తూ వార్తలు నిలిచారు సో ఇస్రో NIT
రూర్కెలా. సో ఎక్కడ నూతన కేంద్రం? ఈ కేంద్రం పేరు గుర్తుంచుకోండి, స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్. ఎక్కడ? ఎన్ఐటి రూర్కెలాలో ఏర్పాటు చేయబోతున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి? అంతరిక్ష పరిశోధనలో కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉంటుందో అందులో భాగంగా పరిశోధనలకు ఉద్దేశించబడిన కేంద్రం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ ఒప్పందం గుర్తుంచుకోండి, రెండు సంస్థలు అండ్ ఈ కేంద్రం పేరు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో మార్చ్ 22 చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ కూడా యాక్చువల్గా 1993 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మార్చ్ 22 తేదీన అంతర్జాతీయ నీటి దినోత్సవం లేదంటే వరల్డ్ వాటర్ డేని మనం సెలబ్రేట్ చేస్తాం. వరల్డ్ వాటర్ డే, సో ప్రపంచ నీటి దినోత్సవం అనొచ్చు. సో అంతర్జాతీయ అన్నాను, సో ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజు అంటారు? సో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో కూడా నీటి పట్ల అవగాహన కల్పించడానికి, సో నీటి యొక్క ప్రాముఖ్యత, నీటి యొక్క ఆవశ్యకత పట్ల ప్రతి పౌరుడిని బాధ్యత చేస్తూ ఒక ప్రత్యేక దినోత్సవం ఉంది. సో ప్రపంచ దినోత్సవం కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మార్చ్ 22. అలా ప్రతి సంవత్సరం కూడా ఒక ఇతివృత్తం ఉంటుంది, థీమ్ అనేది ఉంటుంది ఈ డేకి సంబంధించి. ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్ ఏంటంటే వాల్యూయింగ్ ద వాటర్ అంటే వాల్యూ అంటే ఏంటి? విలువ. సో నీటికి విలువ ఇవ్వడు, సో నీటిని కాపాడడం, సో నీటికి సంబంధించి ప్రతి బొట్టుని కూడా కాపాడాలి అనే అంశం ఇతివృత్తం ఆధారంగా ఈ సంవత్సరం వరల్డ్ వాటర్ డేని మనం నిర్వహిస్తున్నాం. ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నాం, చాలా ఇంపార్టెంట్. 1992లో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ డెవలప్మెంట్ వారు ఆధ్వర్యంలో ఒక రిజల్యూషన్ పాస్ అయింది. అలా 1993 నుండి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వాటర్ డేని మనం నిర్వహించుకుంటాం. సో నీటి చూడండి, ప్రస్తుతం ప్రపంచం ఏదైతే ఉంటుందో ప్రపంచంలోని నీటి అవసరాలు చాలా వరకు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే విపరీతంగా జనాభా పెరుగుతుంది, పెరుగుతున్న జనాభా ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా డిమాండ్ కూడా నీటికి పెరుగుతుంది. కానీ నీరు అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, కన్జర్వేషన్ కా మాత్రం తక్కువవుతుంది. కన్జర్వేషన్ అంటే ఏంటి? నీటి పరిరక్షణ చర్యలు మాత్రం తగ్గుతున్నాయి. మనకు ఆర్టికల్ 21 చాలా ఇంపార్టెంట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కు. జీవించే హక్కు అంటే ఒక వ్యక్తి హుందాగా తనకు నచ్చిన జీవితం గడపడానికి అన్ని సౌకర్యాలు కూడా ఉండాలి, ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. సుప్రీంకోర్టు సుభాష్ కుమార్ అనే ఒక కేసు, ప్రముఖ కేసు, సుభాష్ కుమార్ కేసులో ఏం చెప్పిందంటే రైట్ టు లైఫ్, జీవించే హక్కులో నీరు, పరిశుభ్రమైన నీరు, శుద్ధమైన నీరు, పరిశుభ్రమైన గాలి, కలుషితం లేని గాలి, సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి పొందే ప్రాథమిక హక్కుల్లో వస్తాయి ఆర్టికల్ 21 అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు సుభాష్ కుమార్ కేసులో ప్రస్తావించింది. అలాంటివి మనకి ఏవైతే ఉంటాయో ఎసెన్షియల్స్, పంచభూతాలు అన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం తిండి లేకుండా బ్రతుకుతాం కానీ నీరు లేకుండా బ్రతకలం. సో అలాంటి నీటికి సంబంధించి కొన్ని చర్యలు, ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఇటీవలే భారత ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ కూడా తీసుకొస్తారట, ఇండస్ట్రియల్ అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం నీటిని వినియోగించుకుంటాం కదా, ఆ పరిశ్రమలో ఉపయోగించుకునే నీరు ఏదైతే ఉంటుందో దాదాపు 80% రీసైకిల్డ్ వాటర్ నే వాడుకోవాలి అని నూతన గైడ్లైన్స్ ని తీసుకురాబోతున్నారు. సో ప్రతి నీటి బొట్టు, వర్షం కురుస్తుంది కదా, వర్షం నీరు ఏదైతే ఉంటుందో ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టాలి అని చెప్పేసి, ప్రతి నీటి బొట్టును కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ ని ప్రారంభించారు. క్యాచ్ ద రెయిన్ అంటున్నాను, సో క్యాచ్ ద రెయిన్, సో వర్షపు నీటిని పట్టుకోవాలి. సో ప్రతి నీటి బొట్టును పట్టుకోవాలి, ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి అంతకుముందు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్ని అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పేసి భారత ప్రధాని గారు ప్రస్తావించారు. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవమైన ఈ ప్రత్యేక దినోత్సవం రోజున క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ని ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. రానున్న 30 నవంబర్ వరకు ఈ ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తుంది భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఆధ్వర్యంలో. సో జలశక్తి అంటే అన్నిటికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ, చాలా ఇంపార్టెంట్. గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. సో అలా వర్షపు నీటిని ఏ రకంగా మనం కాపాడుకోవాలి, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో ఈ వర్షపు నీరు అంతా కూడా ఏ రకంగా భూగర్భ నీటిగా మారాలి, ఏ రకంగా ఇంకిపోవాలి, ఏ రకంగా సముద్రంలో కలవకుండా వరదల రూపంలో వ్యర్థం కాకుండా అవ్వాలని చెప్పేసి ప్రతి పౌరుడిలో కూడా ఒక అవగాహన కల్పిస్తుంది భారత ప్రభుత్వం. సో ఈరోజు మార్చ్ 22 నుండి నవంబర్ 30 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది భారత ప్రభుత్వం అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. క్యాచ్ ద రెయిన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి, నిన్నటి రోజు కూడా ఇంపార్టెంట్. సో ఫారెస్ట్ డే, సో ఇంటర్నేషనల్ డే ఆఫ్
ఫారెస్ట్ అంటున్నాను. సో ప్రపంచ అటవీ దినోత్సవం చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ మార్చ్ 21st. సో రెండు ఇంపార్టెంట్, మార్చి 21st ఇంపార్టెంట్, మార్చి 22nd. సో నిన్న జరిగిన అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అంటారు, ఫారెస్ట్ రీస్టోరేషన్ అంటున్నాను. ఫారెస్ట్ రీస్టోరేషన్ అంటే ఫారెస్ట్ అన్నిటిని కూడా మరొకసారి మనం కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం ఏ పాత్ టు రికవరీ అండ్ వెల్ బీయింగ్. సో ఈ ఇతివృత్తం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా థీమ్లు ఇంగ్లీష్లో మాత్రమే గుర్తుంచుకోండి. తెలుగులో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఆధారంగా చాలామంది కూడా మార్కులు కోల్పోతున్నారు. సో ఫారెస్ట్ రీస్టోరేషన్ ఏ పాత్ టు రికవరీ అండ్ వెల్ బీయింగ్. సో ఫారెస్ట్ని మనం రీస్టోర్ చేసుకోవాలి, కాపాడుకోవాలి, మన కోసమే కాపాడుకోవాలని ఇతివృత్తం ఆధారంగా నిన్నటి రోజు అటవీ దినోత్సవం కూడా వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ ఎవరు, మనకి ప్రకాష్ జవదేకర్ గారు నిన్నటి రోజున ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సంచలన డిస్కౌంట్ ఆఫర్ సంతిస్తోంది హరీష్ అకాడమీ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఎన్టీపీసి ఏఈ ఏడబ్ల్యూఈ జనరల్ స్టడీస్ ఇలా అన్ని ఆన్లైన్ కోర్సులపై సంచలన డిస్కౌంట్ ఆఫర్స్. ఇలాంటి భారీ తగ్గింపు ఇంతకు ముందు చూసుండరు, ఇక ముందు చూడలేరు. ఈ సంచలన డిస్కౌంట్ ఆఫర్స్ మార్చి 18 నుండి మార్చి 26 వరకు మాత్రమే. కాలుష్యం వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ ఫోన్ నంబర్స్ 8344116915 మరియు 9347700250. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో ఒడిషా రాష్ట్రంలో మొట్టమొదటి ఫారెస్ట్ పార్క్ లైబ్రరీ ఏర్పాటై ఈరోజు వార్తల్లో నిలిచింది. ఫారెస్ట్ పార్క్ లైబ్రరీ అంటున్నా, లైబ్రరీ అంటే ఏంటి, గ్రంథాలయం. ఒక గ్రంథాలయాన్ని పార్క్ ప్రెమిసెస్ లో ఏర్పాటు చేసి ఈరోజు ఒడిషా ప్రభుత్వం వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా యువత, ఈ యూత్ ఎవరైతే ఉంటారో పుస్తక పఠనం పట్ల, బుక్ రీడింగ్ పట్ల వారికి ఆసక్తిని కల్పించాలి అనే ఉద్దేశంలో భాగంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ పార్క్ లైబ్రరీని ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే భువనేశ్వర్ సిటీలోని తరచూ వార్తలు నిలుస్తున్న పార్క్ బిజు పట్నాయక్ పార్క్. చాలా ఇంపార్టెంట్, ఇటీవల బిజు పట్నాయక్ పార్క్ తరచూ వార్తలు నిలుస్తోంది. తరచూ వార్తలు నిలుస్తున్న బిజు పట్నాయక్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది, ఏ సిటీలో ఉంది అంటారు, ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్ సిటీలో. తరచూ ఎందుకు వార్త నిలిచింది, ఒక ఇటీవల కాలంలో ఒక ముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకున్నాం బిజు పట్నాయక్ పార్క్కి సంబంధించి. దేశంలోనే మొట్టమొదటి కోవిడ్ వారియర్ మెమోరియల్ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్ లో మన ప్రాణాలని కాపాడడానికి ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ వర్కర్స్ ఉన్నారో వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేశారో, ఈ పనిలో భాగంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి వారి జ్ఞాపకార్థం దేశంలోనే మొట్టమొదటి కోవిడ్ వారియర్ మెమోరియల్ ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ సిటీలోని బిజు పట్నాయక్ పార్క్ లో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. అలాంటి బిజు పట్నాయక్ పార్క్ మరొకసారి ఈరోజు వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ పార్క్ లైబ్రరీ ఏర్పాటై, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉంటారో మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ వైపు ఎక్కువ చూస్తున్నారు. ముఖ్యంగా చూడండి, పార్క్ లో వాకింగ్ చేసినప్పుడు కానివ్వండి, జాగింగ్ చేసినప్పుడు కానివ్వండి, సాంగ్స్ వినడము లేదంటే ఈ ఇయర్ సెట్స్ ఏవైతే ఉంటే అవి ధరించేసి వాకింగ్ చేయడం, ఇలాంటి సౌకర్యాలతో యూత్ ఉన్నారు. సో ఇలాంటి యూత్ని పుస్తక పఠనం పట్ల, బుక్ రీడింగ్ పట్ల ఆహ్లాదభరిత పరిస్థితుల్లో, ఆహ్లాదభరిత పరిస్థితులు ఎక్కడ ఉంటాయి, మనకు పార్క్లో ఉంటాయి, ఈ చెట్లు ఏవైతే ఉంటాయి ఈ చెట్ల నడుమ ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తే అక్కడ బుక్ రీడింగ్ అనేది వారికి ఒక హ్యాబిట్గా మారుతుంది, ఆటోమేటిక్గా బుక్ రీడింగ్ వైపు ఆకర్షితులు అవుతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ పార్క్ లైబ్రరీని భువనేశ్వర్ సిటీలోని బిజు పట్నాయక్ పార్క్లో ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తూ ఈరోజు వార్తల్లో నిలిచింది. చాలా ఇంపార్టెంట్, ఇటీవల రాష్ట్రంలోనే, ఒడిషా రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ పార్క్ లైబ్రరీ ఎక్కడ, ఈ అంశాలు చూడండి. అండ్ ఒడిషా రాష్ట్రం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నాయి ఏంటంటే దేశంలో మొట్టమొదటి అనే అంశం కానివ్వండి, దేశంలో అతిపెద్ద అనే అంశం కానివ్వండి. మొట్టమొదటి అంశం అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి కోవిడ్ వారియర్ మెమోరియల్ ఒడిషా,
మరియు దేశంలో పట్టణ పరిపాలనా సూచి అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇటీవల ప్రజా అనే సంస్థ చేసిన సర్వే ఆధారంగా మొదటి స్థానంలో ఉన్నారు ఒడిషా రాష్ట్రం మరియు దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం ఎక్కడ నిర్మితమవుతుంది ఒడిషా రాష్ట్రంలోని రూర్కెలా పట్టణంలో చాలా ఇంపార్టెంట్ రానున్న హాకీ ప్రపంచ కప్ ని ఉద్దేశించి సో ఇలాంటి అంశాలు కానివ్వండి అండ్ ఒడిషాకి సంబంధించి ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తరచూ వార్తలు వస్తున్నాయి ట్రైబల్ కాంప్లెక్సెస్ కానివ్వండి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి కోసం ఆకాంక్ష హాస్టల్స్ అనే ప్రత్యేక హాస్టల్ని ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి అంశాలు మరియు వార్తలు వస్తున్న ప్రాంతాలు స్వాభిమాన్ ఆంచల్ గురుప్రియ సేతు వీటిపైన మరియు సుజల డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ మధుబాబు పెన్షన్ యోజన ట్రాన్స్జెండర్ సంబంధిత అంశం వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి ఒడిషా చాలా ఇంపార్టెంట్ షేర్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ పార్క్ లైబ్రరీ ఏర్పాటై ఈరోజు వార్తలు నిలిచింది అండ్ నెక్స్ట్ గ్రామ ఉజాలా వార్తలు నిలిచింది సో గ్రామ ఉజాలా అంటున్నాను దేనికి సంబంధించి ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించి అంటే కేంద్ర మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పవర్ సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఎవరున్నారు మంత్రిగా ఆర్కే సింగ్ గారు ఆర్కే సింగ్ గారు బీహార్ రాష్ట్రంలోని అరా అనే ఒక ప్రాంతంలో బీహార్ రాష్ట్రంలోని అరా అనే ప్రాంతంలో గ్రామ ఉజాలా అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈరోజు వార్తలు ఇచ్చారు ఉజాలా ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి ఉజాలా యాక్రోనిమ్ ఏంటంటే ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడిస్ ఫర్ ఆల్ సింపుల్ సో ఈ యాక్రోనిమ్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఉద్దేశం మనకు గుర్తుండిపోతుంది సో ఉన్నత్ జ్యోతి మన జీవితాల్లో వెలుగు నింపాలి దేంతో అఫోర్డబుల్ ఎల్ఈడిస్ ఏవైతే ఉంటాయో ఎల్ఈడి లైట్లు ఉంటాయి కదా ఈ ఎల్ఈడి లైట్లను డిస్ట్రిబ్యూట్ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం గ్రామ ఉజాలా సో గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా రూరల్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఎల్ఈడి లైట్లను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రామే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రామ ఉజాలా సో ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడిస్ ఫర్ ఆల్ సో ఎక్కడ ప్రారంభించింది కేంద్ర మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆర్కే సింగ్ గారు సో బీహార్ రాష్ట్రంలోని అరా అనే ప్రాంతంలో సో రానున్న విత్ ఇన్ వన్ ఇయర్ లోనే రాష్ట్రంలోని దాదాపు 1.6 crore రాష్ట్రంలో 1.6 crore పీపుల్ కి ఎల్ఈడి లైట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఒక్కొక్క ఇంటికి 5 బల్బులను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సో ఇదంతా కూడా సబ్సిడీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ సో నేరుగా గుర్తుంచుకోండి ఇటీవల వార్తలు నిలిచిన గ్రామ ఉజాలా ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అంటే ఎల్ఈడి లైట్లకి సంబంధించింది ముఖ్యంగా మారుతున్న పరిస్థితుల్లో మనకి పవర్ కన్జంప్షన్ దృష్టిలో ఉంచుకొని ఇలాంటి పరిస్థితుల కాలంలో ఎల్ఈడి లైట్లు అనేవి కీలక పాత్ర పోషిస్తున్న మనకి స్ట్రీట్ లైట్లు ఎల్ఈడి కానివ్వండి అండ్ రూరల్ ఏరియాస్లో కూడా ఎల్ఈడి లైట్లను డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ ఎల్ఈడి లైట్కి యొక్క కెపాసిటీ ఎంత అంటే 7 మెగావాట్స్ అండ్ 12 మెగావాట్స్ ఒక్కొక్క పర్సన్ కి దాదాపు ఒక్కొక్క కుటుంబానికి 5 లైట్లను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సో గ్రామ ఉజాలా అనే కార్యక్రమం సంబంధిత అంశంతో బీహార్ రాష్ట్రంలోని అరా అనే ఒక ప్రాంతం వార్తలు ఇచ్చింది సో ప్రస్తుతం మినిస్ట్రీ కన్సర్న్ ఏంటి మినిస్ట్రీ ఆఫ్ పవర్ సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ పవర్ అంటే సహాయ మంత్రిత్వ హోదా ఉన్న మంత్రిత్వ శాఖ సో ఆర్కే సింగ్ గారు ప్రారంభించారు దేశమంతా కూడా అమలవుతున్న కార్యక్రమం అండ్ నెక్స్ట్ జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అంటున్నాను జీపీఎస్ బేస్డ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మనకి చూడండి ఇటీవల టోల్ కలెక్షన్ కోసము ఫాస్టాగ్ అమలు చేస్తుంది భారత ప్రభుత్వం ఫాస్టాగ్ లాస్ట్ మంత్ ఫిబ్రవరి మాసం 15వ తారీఖు నుండి దేశవ్యాప్తంగా కూడా ఫాస్టాగ్ ని అమలు చేస్తున్నారు అంటే ఏంటి మనకు అంతకుముందు రహదారిపైన ప్రయాణిస్తున్నప్పుడు ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మధ్యలో టోల్ బూత్స్ టోల్ గేట్లు ఉంటాయి ఇలా టోల్ గేట్ దగ్గర ఏం చేస్తాం మన వాహనాన్ని ఆపేస్తాము మనం ఒక అమౌంట్ ని చెల్లిస్తే ఆ రసీదు ఒకటి తను ఇస్తాడు దీనికి చాలా వరకు కూడా సమయంతో కూడుకొని ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ వెయిట్ చేస్తున్న సమయంలో ఈ వెహికల్స్ నుండి పొల్యూషన్ కూడా ఉద్గారాలు కాలుష్యానికి కూడా కారణమవుతున్నాయి సో అలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని మొత్తం డిజిటల్ విధానంలోకి టోల్ కలెక్షన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ అంటే ఏంటి రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా మన కారు మన వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి ముందు ఒక స్టిక్కర్ ఉంటుంది ఈ స్టిక్కర్లో ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా మన వెహికల్ ట్రాకింగ్ అనేది అవుతుంది చాలా ఇంపార్టెంట్ సో అలా ఫాస్టాగ్ సంబంధించి ఇటీవల దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అండ్ దీనికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కేంద్ర జాతీయ రహదారులు మరియు రహదారుల వ్యవస్థ మంత్రిత్వ శాఖ ఎవరు నితిన్ గడ్కరీ గారు ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు నితిన్ గడ్కరీ గారు అండ్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా తన ఆధ్వర్యంలోనే ఉంది సో నితిన్ గడ్కరీ గారు ఈ
ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ ఏదైతే ఉంటుందో ఫాస్ట్ ట్యాగ్ ని అమలు చేయడం ద్వారా ప్రస్తుతం దేశానికి జరిగే లాభము ఇంపోర్ట్స్ పైన చమురు పైన ఇంపోర్ట్స్ ఏదైతే మనకు భారతదేశానికి సంబంధించిన ఫ్యూయల్స్ ఉంటాయి కదా ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో మనం ప్రొవైడ్ చేసుకోలేకపోతున్నాం ఇంపోర్ట్స్ పైన ఆధారపడుతున్నాం వీటిపైన కూడా డిపెండెన్స్ అనేది తగ్గిపోతుంది ఈ ఫాస్ట్ ట్యాగ్ అని చెప్పేసి ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం సో ఈ రోజు ఏం చెప్తున్నారంటే ఈ టోల్ బూత్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా విత్ ఇన్ 1 ఇయర్ లో తొలగిస్తుందంట కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇక మనం టోల్ బూత్ ఏవైతే ఉంటాయో టోల్ గేట్లు ఏవైతే ఉంటాయో వాటిని చూడము టోటల్ గా మన వెహికల్ ప్రయాణించే మార్గంలో జీపీఎస్ ఆధారంగా ప్రతి వాహనంలో కూడా జీపీఎస్ ట్రాకింగ్ ఆధారంగా మన వెహికల్ నుండి టోల్ కలెక్షన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి సో దేశంలోని టోల్ బూత్స్ అన్నిటిని కూడా విత్ ఇన్ 1 ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే లోపల తొలగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మినిస్ట్రీ ఏంటి మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వారు చేసిన కీలక ప్రకటన ఈ రోజు వార్తల్లో నిలిచింది చాలా ఇంపార్టెంట్ సో టోల్ బూత్స్ అనేవి పోతున్నాయి జీపీఎస్ బేస్డ్ టోల్ సిస్టమ్ అంటే మన వెహికల్ ని జీపీఎస్ ఆధారంగా ట్రాక్ చేయడానికి ఒక ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేస్తారు ఆ పరికరాలు ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగానే మన యొక్క టోల్ కలెక్షన్ అనేది జరుగుతుంది సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ రిమోట్ ఓటింగ్ ని అమలు చేస్తాము భారతదేశంలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల లోగా అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చేసిన కీలక ప్రకటన ఈరోజు వార్తలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం అంటే చీఫ్ ఎయిర్ ప్రస్తుతం సునీల్ అరోరా గారు ఏమని చెప్తున్నారంటే యాక్చువల్గా భారతదేశంలో ఆన్లైన్ ఓటింగ్ విధానం పైన చర్చ అనేది గడిచిన 2 సంవత్సరాలుగా జరుగుతోంది ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అకార్డింగ్ టు ఆర్టికల్ 324 పనిచేస్తోంది సో కాన్స్టిట్యూషనల్ బాడీ కేంద్ర ఎన్నికల సంఘం ఐఐటి మద్రాస్ వారితో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది భారతదేశంలో ఆన్లైన్ విధానంలోకి ఓటింగ్ వ్యవస్థను మార్చవచ్చా మారిస్తే ప్రయోజనం ఉందా నష్టం ఉందా అని చెప్పేసి ప్రస్తుతం అధ్యయనాలు జరుగుతున్నాయి ఈ రోజు ఏం చెప్తున్నారంటే సునీల్ అరోరా గారు రానున్న విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 మంత్స్ లో రిమోట్ ఓటింగ్ ని పైలట్ బేసిస్ మీద అమలు చేస్తాం ఏదైనా ఒక ఎన్నికల్లో అని చెప్తున్నారు అంటే ఏంటంటే సుదూర ప్రాంతాల ఎగ్జాంపుల్ చూడండి వలస కార్మికులే చూడండి మనకు లాక్డౌన్ పరిస్థితుల కాలంలో వలస కార్మికులు తరచూ వార్తలు ఇచ్చారు వారు పుట్టిన ప్రాంతం ఒకటి వారు పనిచేస్తూ బ్రతుకుతున్న ప్రాంతం ఒకటి సో అలా రిమోట్ ఏరియాస్ కానివ్వండి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు మరి భారతదేశంలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేని చాలా ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి అలా ఓటు వేయడానికి నోచుకోని వారు ఎవరైతే ఉంటారో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు వారి యొక్క ఓటుని కూడా క్యాష్ చేసే విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి దీనికోసం ప్రత్యేక టెక్నాలజీ రిమోట్ ఓటింగ్ సిస్టమ్ పైన అధ్యయనం చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకోసం ఐఐటి మద్రాస్ వారితో కొన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నామని చెప్పేసి ఈ రోజు చేసిన కీలక ప్రకటన వార్తలు ఇచ్చింది ప్రస్తుతం భారతదేశంలో కాదు ప్రపంచంలో ఆన్లైన్ ఓటింగ్ సిస్టమ్ 100% అంటున్నాను 100% ఆన్లైన్ ఓటింగ్ వ్యవస్థ కలిగిన దేశం ఏదంటే ఎస్టోనియా ప్రస్తుతం ఎస్టోనియా దేశం గురించి ఇటీవల ఒక ప్రత్యేక అంశాన్ని మనం చర్చించుకున్నాం ఇటీవల ఎస్టోనియా దేశంలో ప్రధానిగా నూతన ప్రధానిగా దేశంలోనే ఒక మహిళా ప్రధాని వార్తలు నిలిచారు కాజా కల్లాస్ ప్రస్తుతం కాంటెంపరీ వరల్డ్ లో ఎస్టోనియా దేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశాధినేతలు ఇద్దరు కూడా దేశ అధ్యక్షురాలు దేశ ప్రధాని ఇద్దరు కూడా మహిళలు కలిగిన ఏకైక దేశం ఎస్టోనియా ఎస్టోనియా దేశంలో 100% ఆన్లైన్ ఓటింగ్ వ్యవస్థ ఉంది ఎవరైనా కూడా వారి ఇంటి నుండే ఓట్లను క్యాస్ట్ చేసుకోవచ్చు ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి ఇలాంటి వ్యవస్థ సో ఈరోజు రిమోట్ ఓటింగ్ వేరు ఆన్లైన్ ఓటింగ్ వేరు సో రిమోట్ ఓటింగ్ అంటే ఎక్కడ ఉన్నా కూడా వారి యొక్క ఓట్ని క్యాస్ట్ చేసే ప్రత్యేక టెక్నాలజీని కనిపెట్టబోతున్నామని చెప్పేసి ఈరోజు సునీల్ అరోరా గారు చేసిన కీలక ప్రకటన వార్తలు నిలిచింది అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో రాష్ట్రీయ అంశాల భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు శాసనసభను ఉద్దేశించి అసెంబ్లీ వేదికగా చేసిన కొన్ని కీలక ప్రకటనలు వార్తలు ఇచ్చాయి అదేంటంటే ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ సుదీర్ఘంగా వెయిట్ చేస్తున్న ప్రక్రియ ఏదైతే ఉంటుందో పీఆర్సీ కోసం ఉద్యోగులు తరచూ కూడా విన్నపాలు చేస్తున్నారు ప్రభుత్వానికి అలాంటి పీఆర్సీని 30%కి ఫిక్స్ చేస్తోంది రానున్న ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేస్తాం ప్రతి ఉద్యోగికి అని చెప్తున్నారు సో దీనిలో చాలా మందిని చేర్చారు ఈ పీఆర్సీ అనేది రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి కూడా ప్రభుత్వ రంగానికి సంబంధించిన ప్రతి ఉద్యోగికి కూడా అమలవుతుంది అండ్ ఇంకొక అంశం ఏంటంటే ఉద్యోగుల యొక్క పదవీ కాలాన్ని 61 సంవత్సరాలకు పొడిగింపు చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ 2 అంశాలు కూడా ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే 61 సంవత్సరాలకు ఉద్యోగుల వయసు పెరిగింది కాబట్టి రిక్రూట్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది పదోన్నతులతో ఏ రకంగా కల్పిస్తారు ఇవన్నీ అంశాలు కూడా చూడాలి సో ఈరోజు చేసిన ఒక అనౌన్స్మెంట్ వార్తలు వచ్చింది సో పీఆర్సీకి సంబంధించి జస్ట్ ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ కాదు ఒక సమాచారంలో భావించండి అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు
ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ జీవి రామకృష్ణ గారు. జీవి రామకృష్ణ సెబి ఉంటుంది కదా భారతదేశంలో, సెబి దేని నియంత్రిస్తుంది భారతదేశంలో నియంత్రణ సంస్థలపైన ప్రత్యేకంగా చూడండి. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నియంత్రించి నిర్వహించే సంస్థ. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్ అంటాం ఆర్బీఐ. అలా ఇన్సూరెన్స్ బీమా రంగాన్ని నియంత్రించే నిర్వహించే అత్యున్నత సంస్థ ఏంటి, ఐఆర్డీఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరియు టెలికాం రంగాన్ని నియంత్రించే సంస్థ ఏంటి, ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అలా భారతదేశంలో స్టాక్ మార్కెట్, ఈక్విటీ, షేర్ మార్కెట్ ఉంటుంది కదా, సో షేర్ మార్కెట్ నియంత్రించేది సెబి. సో సెబికి 1994 ఆ ఇయర్లో దాదాపు జీవి రామకృష్ణ గారు సెబి చైర్మన్గా విధులు నిర్వర్తించారు. ఆర్థిక పరంగా చాలా సంస్కరణల్లో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. సో అలా సెబి మాజీ చీఫ్, సెబి మాజీ చైర్మన్, ఆర్థిక రంగ నిపుణుడు, ఆర్థిక నిపుణుడు అంటాం, ప్రముఖ ఎకనామిస్ట్ జీవి రామకృష్ణ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఇంపార్టెంట్ పర్సన్, నేరుగా అడుగుతారు ఎగ్జామ్లో, ఇటీవల మరణించిన జీవి రామకృష్ణ గారు ఏ సంస్థకి మాజీ చీఫ్గా విధులు నిర్వర్తించారు అంటారు. సో సెబి యాక్చువల్గా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి తను. అండ్ నెక్స్ట్ గ్యారీ విల్సన్, గ్యారీ విల్సన్. సో గ్యారీ విల్సన్ ఐర్లాండ్ క్రికెట్ జట్టు, చాలామందికి తెలుసుండదు ఐర్లాండ్ ఏంటంటే ప్రముఖ ఈవెంట్స్ వరల్డ్ కప్స్ అప్పుడు మాత్రమే క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఆడి కనబడుతుంది. సో ఐర్లాండ్ చిన్న దేశం క్రికెట్ పరంగా చూస్తే, ఆర్థిక పరంగా చూస్తే పెద్ద దేశమే. సో ఐర్లాండ్ దేశానికి క్రికెట్ జట్టుకి క్యాప్టెన్, దాదాపు వందల సంఖ్యలో 160కి పైగా వన్డే మ్యాచ్లు ఆడాడు, ఒక సెంచరీ కూడా బాదాడు, అండ్ ప్రముఖ వికెట్ కీపర్, ఐర్లాండ్కి సంబంధించి, ఐర్లాండ్ క్రికెట్ చరిత్రకు సంబంధించి దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెను మరియు వికెట్ కీపరు, ప్రముఖ బ్యాట్స్మెను, ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు సంబంధించి గ్యారీ విల్సన్ క్రికెట్ జీవితానికి వీడ్కోలు పలుకుతూ వార్తలిచ్చారు. సో 2005 సంవత్సరంలో మొట్టమొదటి మ్యాచ్ ఆడాడు, దాదాపు 16 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రని తను క్లోజ్ చేస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. సో గ్యారీ విల్సన్ ఇటీవల క్రికెట్ జీవితానికి వీడుకోలు పలుకుతూ వార్తలు నిలిచారు. సో ఏ జట్టుకి క్యాప్టెన్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి అంటే ఐర్లాండ్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్, క్యాప్టెన్, చాలా ఇంపార్టెంట్. సో T20 ఆడాడు అండ్ వరల్డ్ కప్లో కూడా జట్టును ముందుని నడిపించిన ఆటగాడు. అండ్ క్రికెట్కి సంబంధించి ఈరోజు కొంతమంది వ్యక్తులు గుర్తుంచుకోండి, ముఖ్యంగా ముంబైకి సంబంధించి. ఇటీవల ముంబై జట్టు విజయ్ హజారే ట్రోఫీ, సో విజయ్ హజారే 2020 కప్ ఉంది కదా, ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు గెలుపొందడం జరిగింది ఉత్తరప్రదేశ్ జట్టు పైన. ముంబై జట్టు క్యాప్టెన్ పృథ్వీ షా గారు. సో పృథ్వీ షా చాలా మనకు చిన్న యంగ్ ఏజ్, ఇటీవల ఇంటర్నేషనల్ ఐపీఎల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు పృథ్వీ షా. సో పృథ్వీ షా ఒకే ఒక ఎడిషన్, ఒకే ఒక సిరీస్లో 800 పరుగులు సాధించిన మొట్టమొదటి భారతీయుడుగా. దేశవాళీ టోర్నమెంట్స్ ఉంటాయి కదా, విజయ్, హజారే అని, T20 కప్స్ చాలా ఉంటాయి. సో అలా దేశవాళీ టోర్నీల్లో ఒకే ఒక సిరీస్లో 800 పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా, ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా పృథ్వీ షా వార్తలు ఇచ్చాడు. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల విజయ్ హజారేలో ముంబై జట్టును ముందుని నడిపించిన క్యాప్టెన్. సో క్రికెట్కి సంబంధించి మరొక ఇద్దరు క్రీడాకారుల పేర్లు కూడా గుర్తుంచుకోండి, మహమ్మద్ నవీద్ అండ్ షైమాన్ అన్వర్. సో వీరిద్దరు కూడా యుఏఈ జట్టుకి సంబంధించిన క్రీడాకారులు, క్రికెట్ క్రీడాకారులు, అంతర్జాతీయ స్థాయిలో చాలా మ్యాచ్లు ఆడారు. సో మహమ్మద్ నవీద్, షైమాన్ అన్వర్ వీరిద్దరు కూడా ఇటీవల 2019 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల ఆధారంగా ఐసీసీ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి నుండి దాదాపు 8 సంవత్సరాల నిషేధాన్ని ఎదుర్కొని ఈరోజు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల ఐసీసీ ద్వారా 8 సంవత్సరాలు, రానున్న 8 సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ పోటీల్లో కూడా పాల్గొనకూడదు అని చెప్పేసి ఇద్దరు క్రీడాకారులు వార్తలు ఇచ్చారు, మహమ్మద్ నవీద్, షైమాన్ అన్వర్. వీరు ఏ జట్టుకి సంబంధించిన ఆటగాళ్ళు, క్రికెట్ క్రీడాకారులు అంటే యుఏఈకి సంబంధించిన క్రీడాకారులు. సో నిషేధాన్ని ఎదుర్కొని
వార్తలు ఇచ్చారు. కారణం ఏంటి? మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల ఆధారంగా. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏంటి? దాదాపు క్రికెట్లో అవినీతి ఆరోపణలు అనొచ్చు. సో క్రికెట్లో అవినీతి ఆరోపణల కారణంగా నిషేధాన్ని ఎదుర్కొని యుఏఈ ఆటగాళ్ళు ఇద్దరు ఇటీవల వార్తలు నిలిచారు. సో ఇవి మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.